అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని విహారయాత్రలు విషాదంగా మారుతున్నాయి. జలపాతాల్లో జలకాలాడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పర్యాటకులు తరచూ వాగుల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయడం భయాందోళన కలిగిస్తోంది. ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తూర్పు ఏజెన్సీలో విహారయాత్రలు విషాదంగా మారుతున్నాయి. ప్రతి నెల ఇక్కడ చూసినట్లయితే విహారయాత్రలకు వచ్చిన పర్యాటకులు ఇక జలపాతాల దగ్గర ఇక్కడ జలకాలాడుతూ కొట్టుకుపోతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. అయితే ప్రతి నెల రెండు మూడు ఇన్సిడెంట్లు జరుగుతున్నది. చాలా మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది జనం ఇక్కడికి వచ్చి ఈ జలపాతాల దగ్గరికి వచ్చి జలపాతాల్లోని పర్యాటకం కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా పర్యాటకులందరూ కూడా ఇక్కడ ఈ వాటర్లో ఈ జలపాతాల దగ్గర వాటర్లో వాటర్ ఫాల్స్ దగ్గర ఇక్కడ స్నానాలు ఆచరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జలకాలాడుతూ చాలా ఆనందంగా గడిపే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక్కోసారి చూసినట్లయితే మధ్యాహ్నం మాటలు వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది భారీ ఎత్తున ఇక్కడ వర్షం నీరంతా కూడా పైనుంచి కొండలపై నుంచి రావడంతో ఒక్కసారిగా పొంగి పరులుతూ ఉంటాయి ఈ వాగులన్నీ. దీంతో ఇక్కడ స్నానాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కింద కొట్టుకుపోతున్న పరిస్థితులు నెలకొంటాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లో ఉన్న జలతరంగిణి దగ్గర ఉన్న ఇక్కడ జలపాతం. ఈ జలపాతం ఏ రకంగా పైనుంచి వస్తుందో చూడొచ్చు. ఇప్పుడైతే నార్మల్గా వస్తుంది. అయితే అదే వర్షం వచ్చినప్పుడు చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున భారీగా వర్షం నీరు అంతా కూడా కొండలపై నుంచి ఈ నీళ్ళంతా కూడా వాగుల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ వాగులు కూడా అన్ని కూడా పొంగి పొరులుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా ఇక్కడ కొండలపైన కూడా నాచు పట్టేసి ఉండడంతో ఇక్కడ చూస్తున్నాం. ఈ నాచు పట్టేసిన దగ్గర చూసినట్లయితే ఏమాత్రం ఆదమరిచి ఇక్కడ ఉన్న ఇక్కడ జారిపోతున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా సార్లు ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఇలా ఇదే విధంగా ఈ నాచు పట్టేసిన దగ్గర ఈ నాచు మీద కాళ్ళన్ని కూడా జారిపోతున్న పరిస్థితులన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏ విధంగా కొండరాళ్ళన్నీ కూడా నాచు పట్టేసినాయో చూడవచ్చు. వీటి మీద కూర్చొని ఇక్కడ స్నానాలు అయ్యి ఆచరిస్తూ ఉంటారు. దాంతో ఇక్కడ నుంచి కూడా ఇక్కడ కిందకి కొట్టుకుపోతున్న పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు చూసినట్లయితే నిన్న ఈ ఇక్కడే జలపాతం దగ్గరికి గోదావరి వరదలు అలాగే వర్షాలు వచ్చిన సందర్భంలో వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరలడంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాన్ని కొద్ది రోజుల పాటు నిలిపివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడే కొత్తగా మళ్ళీ ఇక్కడ తీయటం జరిగింది. అయితే నిన్న ఆదివారం కావడంతో పర్యాటకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇచ్చేశారు. ఇక్కడ పర్యటనకు వచ్చి ఇక్కడ జలపాతాలు అవి కూడా ఆడటం జరిగింది. అయితే ఇప్పుడు ఐదుగురు మెడికల్ విద్యార్థులు ఏలూరులోని ఆశ్రయి మెడికల్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ జలకాలాడుతూ ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర స్నానాలు ఆచరిస్తూ ఇక్కడ నుంచి కూడా కొట్టుకుపోవడం జరిగింది. అందులో ఇద్దరు ప్రాణాలతోటి అంటే వాళ్ళ తోటి స్నేహితులంతా కూడా వాళ్ళిద్దరు ఒక ఇద్దరు మాత్రం రక్షించడం జరిగింది. మరొక ముగ్గురు అయితే కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే మొత్తం ముగ్గురు మెడికల్ విద్యార్థులు అయితే మృతి చెందారు ఈ ఘటనలోని. ఈ ముగ్గురు ఇక్కడ మృతి చెందడం జరిగింది. ఇటువంటి సంఘటనలే మొత్తం ప్రతి నెలా కూడా ఇక్కడ ఇప్పుడు మారేడుమిల్లికి సంబంధించిన పర్యాటక కేంద్రాలు అన్నింటిలోని కూడా ఇదే విధంగా ఎక్కడైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయో ఆ వాటర్ ఫాల్స్ దగ్గర చూసినట్లయితే ఇదే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైన ప్రమాదానికి సంబంధించి హెచ్చరిక బోర్డులు లేవు. ఇక్కడ కొండలపైన జారుతాయి, రాళ్లు జారుతాయి, రోడ్ల మీద ఇక్కడ స్నానాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అలాగే వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్నానాలు ఆచరించకూడదు. ఇక్కడ ఎవరైనా ఆచరించినట్లయితే వాటర్ వర్షం వచ్చినప్పుడు ఈ వాగులన్నీ కూడా పొంగి పొరులుతాయి, ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి ఇక్కడ కనీసం ఇక్కడ అటవీ శాఖ అధికారులు కానీ అలాగే టూరిజం శాఖ అధికారులు కానీ ఏ విధమైన ఇక్కడ హెచ్చరికల బోర్డులను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి అంటే రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు ప్రతి ఆదివారం అంటే శనివారం ఆదివారం రెండు సెలవు రోజుల్లో కూడా ఇక్కడికి వీకెండ్స్లోనే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఇక్కడ ఆనందంగా గడపడానికి ఈ పర్యాటక ప్రాంతం అంతా కూడా వీళ్ళు ఆనందంగా గడపడానికి ఇక్కడ రావడానికి జరుగుతుంది. అయితే వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఎవరు మళ్ళీ క్షేమంగా తిరిగి వెళ్తారు, ఎవరు మళ్ళీ ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు అనేది కూడా చాలా విచారమైన సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. చాలా విషాదమైన సంఘటనలు గతంలో కూడా చాలా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా చోటు చేసుకున్న ఘటన కూడా చూసినట్లయితే మొత్తం ఈ మెడికల్ విద్యార్థులు అయితే 13 మంది ఇక్కడికి రావడం జరిగింది. 13 మంది వచ్చినప్పుడు 13 మందిలోనే ముగ్గురు అయితే విద్యార్థులు, 10 మంది అయితే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు మొత్తం ఎందరో కూడా
ఇక్కడే ఇక్కడ స్నానాలు ఆచరించడం జరిగింది. ఇక్కడ స్నానాలు ఆచరించి ఆనందంగా గడిపారు, ఉదయం నుంచి కూడా ఆనందంగా గడిపారు. అయితే మధ్యాహ్నం సమయంలోనే ఒక్కసారిగా వర్షం, భారీ వర్షం కురవడంతో భారీగా అక్కడ పైనుంచి వర్షం నీరు అంతా కూడా కిందకి రావడం తోటి వాగులు వంగులు పొంగుపరిలాయి. అయితే ఇక్కడ స్నానాలు ఆచరించడం వారు అంతా కూడా ఈ విషయాన్ని, ఆ వర్షం వస్తున్న విషయాన్ని, వర్షం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే స్నానాలు ఆచరించడం జరిగింది. అయితే భారీగా కొండలపై నుంచి భారీగా నీరు రావడాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. మామూలుగా వస్తున్న వర్షం నీరే కాదా అని చెప్పేసి దాంతో కొండవాగులు మామూలు ఇది ఇదే రకంగా వస్తాయని చెప్పి ఉద్దేశంతో అక్కడే రాళ్లు పట్టుకుని వాళ్ళ స్నానాలు ఆచరించడం జరిగింది. ఆ సమయంలోనే ఇక్కడ భారీగా ఒక్కసారిగా పైనుంచి రావడంతో వాళ్ళందరూ కూడా ఇలాగ కిందకు కొట్టుకుని వెళ్ళిపోయి గల్లంతైన పరిస్థితులు కనిపించాయి. అదేవిధంగా అంటే ప్రతిసారి కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ టూరిజం శాఖ అధికారులు కానీ పర్యాటక శాఖ అధికారులు కానీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అయితే కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పర్యాటకులు కొంతమంది కోరుతున్నప్పటికీ కూడా ఏ విధమైనది లేదు. ఇక జరిగిన నష్టం జరిగిన తర్వాత మటుకి వీళ్ళంతా ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత వీళ్ళ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎవరు కూడా అంటే ఇక్కడ దీనికి గస్తీ ఏర్పాటు చేయవలసి ఉన్నది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాటు ఈ టూరిజం శాఖకు సంబంధించి కూడా ఇక్కడ గస్తీ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైనా పర్యాటకులు ఉన్నప్పుడైతే ఈ వర్షం వచ్చిన సమయాల్లో ఇక్కడ ఎవరో కూడా ఇక్కడ స్నానాలు ఆచరించకూడదు, జలపాతాల దగ్గర ఉండకూడదు, అందరూ కూడా సురక్షిత ప్రాంతానికి మళ్ళీ తరలు రావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అయితే అటువంటిది ఏమి కూడా ఇక్కడ జరగకపోవడం పట్ల ఈ ప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడం జరుగుతున్నది. తరచూ ఇక్కడ దీంతో చాలామంది పర్యాటకులు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆనందంగా వచ్చి విహారయాత్రల కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విషాదాల బారిన పడటంతో వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ భయభ్రాంతులు కలుగుతున్నది. ఇప్పుడు నిన్న జరిగిన ఘటనతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు చాలా భయభ్రాంతులు కలుగుతుంది. దీంతో మొన్నటి వరకు కూడా కొంతవరకు కూడా ఇక్కడ నిలిపేయటం జరిగింది. పర్యాటకులు ఎవరూ కూడా రాకుండా ఉండే విధంగా ఇక్కడ మొత్తం బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకులు ఎవరూ కూడా రాకుండా ఉండే విధంగా ఘాట్ రోడ్లన్నీ కూడా మూసివేశారు. అయితే మళ్ళీ వర్షాలు తగ్గడంతో మళ్ళీ ఘాట్ల రోడ్లు తెరిచి పర్యాటకులకి ఇచ్చేటప్పటికీ ఈ విషాదం అనే ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు చూసే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ మెడికల్ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ గల్లంత అయిన ఘటన నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ అధికారులు ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఎవరు స్నానాలు ఆచరించకుండా ఉండే విధంగా మళ్ళీ ఇక్కడ నిలిపేయడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ జలపాతాల వద్దకు రాకుండా ఉండే విధంగా బందోబస్తుని ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, వీళ్ళని ఏ విధంగా ఈ ప్రమాదాలు అరికట్టడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటారనేది మనం అటవీ శాఖ అధికారులని అలాగే ఈ టూరిజం అటవీ శాఖ అధికారులని పర్యాటక శాఖ అధికారులతో పాటు పోలీసులతో కూడా వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంటనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. తాజాగా జరిగిన మెడికల్ విద్యార్థుల మృతి ఘటనతో మారేడుమిల్లి పర్యాటకం మూతపడింది. జలపాతాల్లో ప్రమాదాలకు కారణమేంటి, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారనే దానిపై మారేడుమిల్లి ఏఎస్పీ జగదీష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విహారయాత్రల కోసం వచ్చి ఈ జలపాతాల వద్ద స్నానాలు చేస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఎక్కడికక్కడ మారేడుమిల్లి సంబంధించి మండలంలోని వివిధ ఈ పర్యాటక ప్రాంతాలన్నిటి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వర్షాలు రావడంతో అక్కడ వాగులు వంకలు కూడా పొంగిపరలడంతో దాని పరిస్థితి తెలియక ఇక్కడ చాలా మంది పర్యాటకులు ఇక్కడ ఇందులో కొట్టుకుపోవడం జరుగుతున్నది. ప్రతి నెల కూడా ఒకటి రెండు ఇన్సిడెంట్లు జరుగుతుంది. అయితే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనే దాని మీద మారేడుమిల్లి ఏఎస్పీ మన దగ్గర జగదీష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సో ఇప్పుడు మనకి నిన్న ఒకటి ఒక ఇష్యూ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. సో దాంట్లో ఒక 6 మెంబర్ మెడికల్ స్టూడెంట్స్ డ్రౌనింగ్ అయిపోయారు. సో దాంట్లో ఆల్రెడీ మనకి 3 దొరికారు, లైవ్గానే దొరికారు. ఈరోజు మార్నింగ్ ఒక ఇద్దరు ఒక 2 డెడ్ బాడీ దొరికినాయి. ఇంకా ఒక పర్సన్ దొరకాలి మనకి. సో ఆల్రెడీ మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్ పని చేస్తున్నాయి, రెస్క్యూ ప్రాసెస్లోనే ఉన్నాయి, అది మనం క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాము. మనం ఈ టూరిస్ట్కి ఏం చెప్పాలి అంటే మనం ఆల్రెడీ మనం అన్నీ ఈ వాటర్ఫాల్ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఇంటిమేషన్ వరకు మనం క్లోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సైక్లోన్ ఎఫెక్ట్ అండ్ వర్షం వల్ల మనకి
ఈ ఎస్పెషల్లీ ఘాటి ఏరియాలో క్లౌడ్ బస్ వస్తుంది అండ్ ఫ్లాష్ ఫ్లడ్ వస్తున్నాయి. సో ఎప్పుడు హెవీగా మనకి ఫ్లాష్ ఫ్లడ్ వస్తున్నాయి మనకి ఐడియా లేదు. మీరు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక 15-20 మినిట్స్లోనే అవి జరగచ్చు. కారణంగా అది జలతరంగిణి ఇన్సిడెంట్ జరిగింది. సో మనం అన్ని టూరిస్ట్కి రిక్వెస్ట్ చేయడం ఒకటి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా అక్కడ వెళ్తే ఎక్కువ వాటర్లో ఉండడం అది చేయకూడదు. సేఫ్ ఉండే ప్లేస్లోనే ఉండాలి అండ్ ఎస్పెషలీ ఈ కొన్ని రోజు మారేడుమిల్లి అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. అండ్ మన పోలీస్ సైడ్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనం అన్ని ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటున్నాం దీనికోసం. సో దాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చేసుకుని ముందుగానే మనం ఇవి క్లోజ్ చేయడం చేస్తాము. అండ్ ఎస్పెషలీ అక్కడ ఏదైతే వాటర్ఫాల్ ఉన్నా అక్కడ మనం పోలీస్ పికెటింగ్ పెడతాము. అండ్ అలాగే మనం ముందుగానే న్యూస్ పేపర్లు, సోషల్ మీడియాలో మనం ఇచ్చేస్తాము. ఇక్కడ ఎవరు కూడా టూరిస్ట్ రావద్దు, వర్షం వస్తుంది అని. ఈ మారేడుమిల్లిలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు మీరు చేసే హెచ్చరికలు? సో అదే ఇప్పుడు చెప్పాము వాళ్ళకి, ఎక్కడైనా వాటర్ఫాల్కి, ఎస్పెషలీ వాటర్ఫాల్కి వెళ్తే వాటర్లు దిగకూడదు. ఎస్పెషలీ వాళ్ళ సేఫ్ ప్లేస్ ప్లేస్లోనే ఉండాలి మ్యాక్సిమం. అండ్ మనం ఎలాగైతే ప్రికాషన్ తీసుకున్నాము కానీ ఒక వన్స్ ఓన్ ఇండివిజువల్ బాధ్యత ఏమో ఉంటుంది, వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలని నేను చెప్తున్నాను. ఎవరైతే పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారో పర్యాటకులు కూడా ఈ జలతరంగిణిలోకి అలాగే వాటర్ఫాల్స్లోకి వాటిలోకి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఈ ప్రమాదాలకు బారిన పడవద్దు అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, మారేడుమిల్లి. తూర్పు ఏజెన్సీలోని వర్షాల కారణంగా విహారయాత్రలు విషాదంగా మారుతున్నాయి. దీంతో ఈ ఇక్కడికి వచ్చే పర్యాటకాన్ని అంతా కూడా నిలిపివేయడం జరుగుతున్నది. పర్యాటకులు ఎవరూ కూడా ఈ వర్షాల సమయంలోని ఇక్కడ పర్యాటకానికి మారేడుమిల్లి రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. మొత్తం ఈ మేరకు పోలీసు యంత్రాంగం కానీ అలాగే రెవెన్యూ యంత్రాంగం, సబ్ కలెక్టర్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పర్యాటకులన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మూసివేయడం జరిగింది. ఇప్పుడు మారేడుమిల్లిలో చూసినట్లయితే మారేడుమిల్లిలో వర్షాల కారణంగా వాగులు, వంకలు కూడా పొంగి పొరులుతున్నాయి. దీంతో జలపాతాల దగ్గరకు వచ్చిన స్నానాలు చేస్తున్న వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు. అక్కడ ఎక్కువ వర్షం నీరు అంతా కూడా, అంటే ఎగువ ప్రాంతాల్లో ఎక్కడైనా కురిసిన వర్షం ఆ కొండలపై నుంచి జాలు వారుకుంటూ కూడా కిందకి రావడంతో అక్కడ జలపాతాల వద్ద ఇక్కడ ఈ పర్యాటకులు అనేది కొట్టుకుపోవడం జరుగుతున్నది. నిన్న జరిగిన ఘటన నేపథ్యంలోని ఈ మేరకు అధికారులు ఇక్కడ పర్యాటకాన్ని పూర్తిగా నిలిపేయడం జరిగింది. అయితే ఎవరు కూడా ఈ పర్యాటకానికి ఎవరు రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి చూసినట్లయితే తరచూ కూడా ఇక్కడ ఈ ప్రమాదానికి, ఇక్కడ ఈ జలపాతాల వద్ద ఈ ప్రమాదానికి విద్యార్థులు కానీ లేకపోతే పర్యాటకులు కానీ చాలా మంది ఇక్కడ విహారయాత్రలకు వచ్చి ఇక్కడ అనేది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువగా మారేడుమిల్లి జలపాతం దగ్గర జరిగిన ఘటన నేపథ్యంలో చూసినట్లయితే అలాగే పాములేరు దగ్గర, అలాగే ఇతర ప్రాంతాల్లోని కూడా, అంటే మారేడుమిల్లి పర్యాటక ప్రాంతం అంతట్లోని కూడా జలపాతాలు, చాలా చోట్ల జలపాతాలు ఉన్నాయి. ఆ జలపాతాల దగ్గర వాగుల్లోని కూడా వీళ్ళంతా కూడా ఈ పాములేరు వాగులో కానీ మిగతా వాగుల్లో కూడా దిగి ఈ పర్యాటకులంతా కూడా అక్కడ స్నానాలు ఆచరించడం, జలకాలాడటంతో అక్కడ వాళ్ళందరూ కూడా ఆనందంగా గడుపుదామని వస్తున్నారు. అలా ఆనందంతో పాటు లాస్ట్కి చివరకు విషాదాన్ని కూడా మిగులుతున్నది. దీంతో వాళ్ళందరూ కూడా విషాద హృదయాలతోటి మళ్ళీ తిరిగి వెళ్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి. అంటే తరచూ కూడా చూసినట్లయితే నెలకి 1-2 ప్రమాదాలు ఇక్కడ ఈ జలపాతాల వద్ద జరుగుతుంది. చాలా మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది. గత అంటే జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే చాలా ప్రమాదాలు జరిగి సుమారు 50 మంది వరకు కూడా ప్రాణాలు పోయినట్లుగా ఇక్కడ లెక్కలు చెబుతున్నాయి. అయితే దీని ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ కేవలం వర్షాకాలంలో చూసినట్లయితే ఈ వర్షాకాలంలోని ఇక్కడికి వచ్చే పర్యాటకులు అయితే ఇక్కడ జలపాతాల దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ జలపాతాల దగ్గర అంతా కూడా నాచుపట్టి ఈ కొండ రాళ్ళన్నీ కూడా నాచుపట్టి ఉండటంతో అవి జారిపోవటం, అలాగే కొండవాగులన్నీ కూడా పొంగి పొరలటంతో పైన జలపాతాల నుంచి అక్కడి నుంచి పైరికి అంతా కూడా కిందకి రావడం కూడా జరుగుతుంది. దాంతో పైనుంచి వచ్చే నీళ్లు, వర్షం నీరు అంతా కూడా చూస్తే ఆ వర్షం నీరు అంతా కూడా వాగులకి కిందకి రావడంతో అక్కడ కింద ఒక్కసారిగా ఎక్కువగా ఉధృతి పెరుగుతుంది. ఆ వరద నీరు అంతా కూడా ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో ఆ వాగుల్లోని ఈ పర్యాటకులు అనేవాళ్ళు ఇక్కడ స్నానాలు ఆశ్రయిస్తున్న సమయంలో దీన్ని గ్రహించకపోవటం వలన
కొట్టుకుపోతున్న సమయం అందులోని ప్రాణాలు కోల్పోతున్న ఘటన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారి యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ఈ వర్షాకాలం సమయంలోని వర్షాలు పడిన సమయంలో పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పర్యాటకానికి ఇప్పుడు ప్రస్తుతం మారేడుమిల్లి పర్యాటకం మూతపడింది. వర్షాలు తగ్గి మళ్ళీ ఎండలు వచ్చిన సందర్భంలో మళ్ళీ ఈ పర్యాటకాన్ని తెరుచుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం వరకు కూడా పొడిగా ఉన్న వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మేఘావృతమయ్యి మధ్యాహ్నం నుంచి వర్షాలు కురవడంతో ఈ ప్రమాదాలు తరచూ జరగడం జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ మేరకు అధికారులు ఇటువంటి పర్యాటకులు రాకుండా ఎటువంటి ఈ ఘటనలు జరగకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయి పర్యాటకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు జలపాతాల్లోకి వెళ్లేవాళ్లు కూడా ప్రజలు పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ మారేడుమిల్లి.